పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి పథకం వరం లాంటిదని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ అన్నారు. రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని 9 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను చైర్మన్ పంపిణీ చేశారు. పథకం ద్వారా ఆడపిల్ల పెండ్లికి 1,116 రూపాయలు అందించడం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాసం సరోజన, కోఆప్షన్ సభ్యులు జబ్బార్, ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, కోఆపరేటివ్ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొండ ఆంజనేయులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్ళి మరి రాబోయే రోజుల్లో కూడా గౌరవ మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని విధాల పార్టీ చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ఇలాగే అందరం కలిసికట్టుగా ఉండి చేయాలని తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ. ఇవాళ మా గొల్లపల్లి గ్రామాలకు ఇవాళ మా టీఆర్ఎస్ నాయకులు, మా పాలక వర్గం సర్పంచి, మా ఎంపీటీసీ గారు పెడతలేరు, అన్నదమ్ములు కూడా పెడతలేరు. ఇలా ఆ రకంగా ఆయనే అందరికీ ఇంటింటికి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళందరికీ ఇంటింటికి పంపుతుండు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటున్నాం.